0% కమిషన్, లో అండ్ ఫెయిర్ ప్రైజెస్. డౌన్లోడ్ వోల్టా యాప్ నౌ, ఎంజాయ్ వోల్టాస్టిక్ రైడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవిత ఘటనలు రాజకీయ ప్రస్థానాన్ని ఆధారంగా చేసుకుని తీసినటువంటి సినిమా వ్యూహం ఈరోజు విడుదలైంది. అయితే వ్యూహం సినిమా ఎలా ఉంది, రామ్ గోపాల వర్మ ఏ రకంగా తీశారు, సో టేకింగ్ ఎలా ఉంది రామ్ గోపాల వర్మది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. హలో సార్. హలో సార్. సో ఎన్నో రాజకీయ విమర్శలు, ప్రకంపనలు అన్నిటిని దాటుకొని మొత్తానికి వ్యూహం సినిమా విడుదలైంది. సో ఎలా ఉంది సార్ సినిమా, చూసారు కదా మీ రివ్యూ ఏంటి? రకరకాల వాయిదాల పర్వాలు, వాయిదాల పర్వాలు పూర్తి చేసుకొని 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 సెన్సారు నిబంధనలు అన్నింటిని దాటుకొని సెన్సార్ కత్తెరని దాటుకొని మొత్తానికి ఇవాళ రిలీజ్ అయింది. ఇవాళ కూడా థియేటర్ దగ్గర 8 గంటలకు షో అని చెప్తే కొకటిపల్లి ఐనాక్స్ దగ్గర 9:30 కానీ కీ ఓపెన్ అవ్వలేదంట. అంటే ఈ రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవుతుందా లేదా, ఉందా లేదా, అసలు సినిమా మొత్తం సస్పెన్స్ తో వచ్చింది అన్న సస్పెన్స్ తో మొత్తానికి రిలీజ్ అయింది. ఇవాళ చాలా హర్డిల్స్ దాటుకొని వచ్చి రిలీజ్ అయింది. సరే వెయిట్ చేసి 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 చూడటం జరిగింది సినిమా. ఓకే, తను ఏ పర్పస్తో అయితే ఈ సినిమా తీయటం, రామ్ గోపాల్ వర్మ ఎలాంటి ఒక మోటివేషన్తో ఈ సినిమా తీయటం జరిగింది, ఆ మోటివేషన్ని చాలా వరకు సక్సెస్ అయ్యాడు, రీచ్ అయ్యాడని చెప్పవచ్చు. ఆయన మోటివేషన్ అంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయటం, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ పొత్తుని, వాళ్ళ వాళ్ళ కాంబినేషన్ని అబాస్ పాలు చేయటం, ఈ రెండు లక్ష్యాలతో ఆ సినిమా తీశారు. ఆ రెండిట్లో సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని చాలా హైలైట్ చేస్తూ, అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ని, అప్పుడు తండ్రి చనిపోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల్ని, అధిష్టానాన్ని, సోనియా గాంధీ అధిష్టాన నిర్ణయాలని ధిక్కరించి ఏ విధంగా తను పార్టీని స్థాపించి జైలుకి వెళ్ళిన తర్వాత ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పారు. ఎక్కడ బోర్ కానీ ఏమి లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ సినిమాలు చూస్తున్న సేపు ఆ ఇన్సిడెంట్తో ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. ఆ ఐడెంటిఫికేషన్ అనేటువంటిది బాగా ఇవ్వగలిగాడు. ఏ సన్నివేశానికైనా అటు తర్వాత పార్టీ పెట్టడం, పార్టీ పెట్టిన తర్వాత ముందు ఓదార్పు ఏర్పు చేయటం, ఓదార్పు యాత్ర వద్దని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేస్తే దాన్ని లెక్క చేయకుండా ఓదార్పు ఏర్పు చేయటం, తర్వాత జైలుకి వెళ్ళటం, జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత పార్టీని స్థాపించి ఏ విధంగా దాన్ని నడిపించింది, ఫస్ట్ టైం ప్రతిపక్షంలో కూర్చుంది, ఏ విధంగా అందరూ కూడాను ప్రతి వీళ్ళందరూ కూడాను ముఖ్యంగా రైతు రుణమాఫీ అనేటువంటి ఒక వాగ్దానం కనుక చేసినట్లయితే మన అధికారంలోకి వస్తామని చెప్పి చెప్పినా రైతులను మోసం చేయను, నేను మోసం చేసే వాగ్దానాలు చేయను అని చెప్పేసేటువంటి ముండి పొట్టుతో ఆ వాగ్దానం చేయకుండా ఎన్నికల్లో ఓడిపోవటం, 2014 ఎన్నికల్లో ఓడిపోవటం, ఆ రీజన్స్ అన్నీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో కన్విన్స్గా చెప్పుకురాగలటం జరిగింది. ఆ క్యారెక్టర్ ఎలివేషన్ అనేది చక్కగా చేశారు. జగన్మోహన్ రెడ్డి తాలూకు ముండితనాన్ని, జగన్మోహన్ రెడ్డిలో హీరోయిజాన్ని, జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి స్టబ్బర్నెస్ని బాగా ప్రొట్రే చేయగలిగాడు. అది ఇక తర్వాత యువతల వాళ్ళ మెంబర్ సిస్టంలో కూడా ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్యారెక్టరు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని, తర్వాత కనిపించకపోయినా లోకేష్ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ, అబ్బాస్ పాలు చేస్తూ, విమర్శిస్తూ, కామెడీ చేస్తూ ఆ క్యారెక్టర్స్ని చేయడం జరిగింది. వాళ్ళు ఏ పర్పస్ అయితే అనుకున్నారో ఆ పర్పస్ సర్వ్ అయ్యేలాగా తీయగలిగారు. సో మరి ఈ క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళందరూ కూడా ఎలా ఉంది వాళ్ళ పాత్రలు అన్నీ కూడా దానికి తగ్గట్టుగా? చాలా ఫిట్నెస్ ఉంది క్యారెక్టర్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ చేసినటువంటి అతని పేరు అజ్మల్ అమీర్, తమిళ్లో జీవా చేశాడు మన మీద యాత్ర సినిమాలో క్యారెక్టర్, అతను కూడా చాలా ఫిట్నెస్, క్యారెక్టర్ ఫిట్నెస్ అనేది చాలా బాగుంది. ఈ అజ్మల్ అమీర్ కూడా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న విధానంగా ఆ క్యారెక్టర్లోకి, కానీ చూడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి లాగే ఉండేటట్టుగా ఆ పర్సనాలిటీ అది బాధగా. ముఖ్యంగా క్యాస్టింగ్ డైరెక్షన్ విషయంలో, డైరెక్షన్ కంటే కూడా క్యాస్టింగ్ డైరెక్షన్ విషయంలో వర్మని ఒప్పుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి పేరు ధనుంజయ్, ధనుంజయ్ ప్రభునే అతని పేరు, అతను చంద్రబాబు క్యారెక్టర్ని యాస్టీస్గా దించి పెట్టాడు. అట్లాగే మాలతి అనేటువంటి క్యారెక్టరు మానస, మాలతి అంటే భారతీ క్యారెక్టర్ని మాలతీగా మార్చారు. అంటే ఈ దాంట్లో బట్టి పేర్లు మార్చేశారు, జగన్ పేరుని మార్చేశారు. జగన్ వచ్చేసేసి సో సెన్సార్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మొత్తం ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళారు. సెన్సార్లో అన్ని పార్టీలు పేర్లు కానీ అంతకుముందు యాస్టీస్ పేర్లు పెట్టేశారు, అంతకుముందు అన్ని యాస్టీస్ పేర్లు పెట్టేశారు, కానీ ఇప్పుడు సెన్సార్ తోటి మా పేర్లు మార్చమంటారు, అన్ని పేర్లు మార్చారు. కాంగ్రెస్ పార్టీ పేరు ఇండియా భారత్ పార్టీ అని మార్చారు,
వైఎస్ఆర్సీపీ పేరు విఎస్ఆర్సీపీ అని మార్చారు, తెలుగుదేశం పేరు వెలుగుదేశం అని మార్చడం జరిగింది, పవన్ కళ్యాణ్ పేరు మనోహర్ కళ్యాణ్ అని మార్చడం జరిగింది, జగన్ పేరు మదన్ అని మార్చడం జరిగింది, చంద్రబాబు నాయుడు పేరు ఇంద్రబాబు నాయుడు అని మార్చడం, ఈ విధంగా పేర్లన్నీ మార్చేసి భారతి పేరు మాలతి అని మార్చడం, ఈ విధంగా శర్మిళ పేరు క్యారెక్టర్ అయితే ఉంది కానీ ఆ పేరుని ఎక్కడ ఉచ్చరించలా. శర్మిళ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది సినిమాలో. పైగా భారతి క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మాయి సో క్యారెక్టర్ ఫిట్నెస్ అన్ని బాగున్నాయి, అందరూ బాగా చేశారు, అందరూ బాగా చేశారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చేసిన అతని పేరు తెలియదు కానీ, అలాగే విజయలక్ష్మి క్యారెక్టర్ చేసింది సురభి ప్రభావతి, ఆవిడ వైఎస్ విజయలక్ష్మి గారు క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని క్యారెక్టర్స్కి మంచి ఐడెంటిటీ ఉండేలాగా క్యారెక్టర్ సెలక్షన్ అనేటువంటిది బాగా జరిగింది, ఆర్టిస్ట్ సెలక్షన్ అనేటువంటిది. ఇక చెప్పదలుచుకున్న విషయాన్ని ఎట్లా అంత ఇదిగా చెప్పాడు, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్రూడ్గా చెప్పినట్టు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జస్టిఫైడ్గా చెప్పినట్టు, వైఎస్ఆర్సీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జస్టిఫైడ్గా తీసినట్టు, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూరంగా తీసినట్టు. ఎందుకంటే చాలా అబాసుపాలు అయ్యే ఇలాంటి సటైర్లు వేయటం జరిగింది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద. చిరంజీవి గారు, నాగబాబు, పవన్ కళ్యాణ్ మధ్యలో అల్లు అరవిందు వీళ్ళ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, అందులో ఉన్నాయి వాళ్ళ మీద వేసినటువంటి సటైర్లు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద. రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్లో బర్రెలకు మేత పెడుతున్నటువంటి, పాలేరుతో మాట్లాడుతున్నటువంటి ఒక కన్వర్జేషన్లో మరీ దారుణంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేయడం జరిగింది. అలాగే ఏ విధంగా పావుగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని 2014 ఎలక్షన్స్లో సపోర్ట్ ఇచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రావటం వరకు ఎలా వాడుకున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా తీసేశాడు, అతన్ని ఏ విధంగా ఇది చేశాడు అనేటువంటి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందులో వాస్తవాలు ఏంటి అనేటువంటి తర్వాత విషయం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న జరిగినటువంటి సిచువేషన్స్ ఏమి ఇన్క్లూడ్ చేయలేదా? ఎందుకు అన్ని ఉన్నాయి కదా, ప్రతి సీన్ ఐడెంటిఫైడ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది మొదలుకొని ఇప్పుడు తను ముఖ్యమంత్రి దాకా, ప్రమాణ స్వీకారం చేసిన దాకా కథాకాలం సబ్జెక్ట్ కంటెంట్ ఇది మొత్తం ఆ కథాకాలం అంతా అక్కడ దాకా జరిగిందనమాట. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇన్సిడెంట్స్ అన్నీ పాజిటివ్గా, వీళ్ళకి అనుకూలమైనటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే జగన్ జైలుకి వెళ్ళడం దగ్గర నుంచి, పార్టీ పెడతాం దగ్గర నుంచి, పాదయాత్ర, మళ్ళీ ఫస్ట్ ఓడిపోవటం, ఓడిపోయిన తర్వాత మళ్ళీ నిరాహార దీక్ష చేయటం, నిరాహార దీక్ష ఇది మన ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేయటం, ఆ నిరాహార దీక్ష వద్దని చెప్పి బతినాడు విరమింపజేసి చేయటం, అప్పుడు అతను అరెస్ట్ చేయటం, ఈ ఇన్సిడెంట్సే ఉన్నాయి, అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ తను గెలవటం, ఆ విధంగా అన్ని ఇన్సిడెంట్స్ని టచ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు యాత్ర రిలీజ్ చేశారు, అది మంచి మైలేజ్ని ఇచ్చింది అతనికి, ఎంతకో ఎంతగానో ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కూడా సహకరించిందనే చెప్పొచ్చు. సో ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ బిఫోర్ వ్యూహంతో ముందుకు వచ్చారు, ఇది ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి? డెఫినెట్గా మైలేజ్ ఇస్తుంది, ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి వాతావరణం, రాజకీయ పరమైనటువంటి వేడెక్కింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది, ఎన్నికల వాతావరణంలో వేడెక్కినప్పుడు ఇలాంటి సినిమాలు రావటం వల్ల ఐడెంటిటీ ఉంటుంది. ఇదే సినిమాలు అవతల వాళ్ళకు కూడా తీసుకోగల కెపాసిటీ, ప్రజలకు ఏం కన్వే చేయాలనుకున్నారో అది ఇచ్చేశారు, చేశారు, చెప్పారు ఏ పర్పస్తో. నేను చిన్న బిగినింగ్లోనే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయటము, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేయటము, ఆ పర్పస్ నెరవేరేలాగా తీయగలిగాడు రాంగోపాల్ వర్మ. అలాగే ఇక్కడ ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళకు కూడా సినిమా పరమైనటువంటి బలము బలగము చాలా ఉంది. ఇలాంటి సమయంలో ఇలాంటి సెల్యులాయిడ్ అస్త్రాలతో ఎదుర్కొనగలిగినటువంటి వర్కౌట్ చేయగలిగినటువంటి నెట్వర్క్ వాళ్ళకు ఉంది, కానీ దే హ్యావ్ నాట్ కమ్. ఇప్పుడు వీళ్ళకంటే యాత్ర, వ్యూహం, వ్యూహం టూ, వీటిని అడ్డుకోవటం కోసం మ్యాక్సిమం న్యాయస్థానాల్లో పోరాటం జరిగింది, సెన్సార్ పరంగా పోరాటం జరిగింది, కానీ చివరికి రిలీజ్ అనేటువంటిది మాత్రం ఆపలేకపోయారు. రిలీజ్ అయింది ఈరోజు అన్ని చోట్ల, ఆంధ్రాలో కానీ అన్ని చోట్ల రిలీజ్ అయింది సినిమా. ఇట్ ఈస్ రన్నింగ్ విత్ ఎ పాజిటివ్ టాక్. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మేకింగ్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఎందుకంటే ఎటు చూసినా వందల వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, జన సమీకరణ జనాలు కావాలన్నమాట. ఆ జనాలు అందరితోటి చేసినటువంటి షార్ట్స్ అవన్నీ కూడా ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వలేదు. ఎస్, జగన్ చేసినటువంటి పాదయాత్రలు కానీ, జగన్ చేసినటువంటి ఎన్నికల ప్రచారాలు కానీ ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి. అంత జన సమీకరణతోటి జూనియర్ ఆర్టిస్టులతో సినిమా తీయటువంటిది ఇట్స్ కాస్ట్లీ మ్యాటర్. లొకేషన్స్, జగన్ హౌస్ లొకేషన్స్ కానీ, యువతలు అయితే మిగతా అన్ని లొకేషన్స్లో కూడా రిచ్నెస్, మేకింగ్ స్టాండర్డ్స్ కనిపించినాయి. అలాగే మ్యూజిక్, మ్యూజిక్ కూడా పాటలు, జగన్ రావాలి, జగన్ కావాలి, జగన్ అనేటువంటి పాట పెట్టడం కానీ, పొలిటికల్గా నేను ఉన్నాను, నేను విన్నాను, ఈ డైలాగులు ఇవన్నీ కూడా ఫిచ్చింగ్ అయ్యేలాగా ఉన్నాయి.
సినిమా చూస్తే ప్రేక్షకుడు ఆ జరిగినటువంటి సందర్భాల్ని ఇన్సిడెంట్స్ని ఐడెంటిఫై చేసుకునేలాగా ఉన్నాయి. సో ప్రతి సినిమాకి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండు ఉంటాయి ఖచ్చితంగా. సో ఈ సినిమాలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, అండ్ రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ఏ రకంగా ఉంది? సో అంటే గతంలో తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి పొలిటికల్ నేపథ్య చిత్రాలు, గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ కానీ, అంతకుముందు తీసినటువంటి రక్త చరిత్ర, ఈ సినిమాలన్నింటిలో టార్గెట్ని అంతగా రీచ్, వంగవీటి, ఈ సినిమాలన్నింటిలో కూడాను అంత బజ్ క్రియేట్ చేయలేకపోయాడు, అంత ఎక్స్పెక్టెడ్ టార్గెట్ని రీచ్ చేయలేకపోయాడు తను. ఈ సినిమాలో కొంతవరకు రీచ్ చేయడనే చెప్పాలి. ఏదైతే ఎవరినైతే నష్టపరచాలనుకున్నాడో, ఎవరినైతే దెబ్బ కొట్టాలనుకున్నాడో ఆ పర్పస్లో చాలా వరకు నెరవేరింది సినిమా. త్రూ అవుట్ ఇంట్రెస్టింగ్, ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్లో ఇంకా, ఎందుకంటే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అతను జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి క్యారెక్టరు రాజకీయ ప్రత్యర్థులకు అతను డిఫరెంట్గా కనిపిస్తే కనిపించవచ్చు, కానీ తనలో ఉన్నటువంటి మా మొండితనం నిజంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి మొండితనం, ఆ మొండి ధైర్యం, ఆ పట్టుదల, అరే అధిష్టానం అనేటువంటి ఇది సోనియా, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటి, ఏది జరిగినా అధిష్టానం నుంచి తుమ్మినా దగ్గర అధిష్టానం నుంచి రావాల్సినటువంటి పర్మిషన్ వస్తే తప్ప ఏది చేయడంగా, అలాంటిది పాదయాత్ర కానీ ఓదార్పు యాత్ర కానీ వీటన్నిటికీ ఏ అనుమతి లేకపోయినా తను అధిష్టానాన్ని ఎదిరించి నిలబడి జైలుకి వెళ్ళేసి వచ్చి కూడాను ఇంత థ్రెట్ ఇవ్వగలిగాడు, అధికారంలోకి రాగలిగాడు అంటే ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ మొండితనాన్ని చాలా బ్రహ్మాండంగా హైలైట్ చేయగలిగాడు. మన యాత్రలోనూ అదే జరిగింది, క్యారెక్టర్ని అద్భుతంగా హైలైట్ చేశారు. అలాంటివి ఇవి ఇతర వాళ్ళు కూడా తీసుకోగలిగితే ఆ పోటీగా ఒక ఇది చేయగలిగితే కొంత కాంపెన్సేట్ అయ్యేది. కేవలం ఏకపక్షంగా వీళ్ళని ఏమంటావు డిగ్రేడ్ చేయటం కాన్సెప్ట్లో సక్సెస్ అయ్యాడు. సో వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్, రామదూత క్రియేషన్స్ బ్యానర్ మీద తీశాడు ఈ సినిమా. చాలా చాలా కష్టాలు పడ్డట్టుగానే చెప్పుకోవాలి. ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో, టీవీ 9, ఎన్టీవీ లాంటి వాటిలో బగ్స్ రిలీజ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఖర్చులు అయినాయి. ఈ విధంగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటే జరిగినటువంటి నష్టాలన్నింటినీ కూడా భరిస్తూ మొత్తానికి సినిమాకి రిలీజ్కి దిగలటువంటిది వాళ్ళ మొండితనానికి, జగన్ క్యారెక్టర్లో ఎంత మొండితనం అవుతుందో ఈ ఈ సినిమాని జనం ముందుకు తీసుకెళ్లడంలో కూడా అంత మొండితనాన్ని ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ దేర్ పర్పస్ ఈ సర్వ్డ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూహం సినిమా మొత్తానికి రిలీజ్ అయింది, ఎలా ఉంది ఏంటి మీ రివ్యూ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.